చేస్తున్న సమస్యల మీద ఒక సమరం నిర్వహించాము, సమర పోరాటం చేస్తున్నాము. ఒక ఏవైతే జర్నలిస్టు సమస్యలు ఉన్నాయో ఆ జర్నలిస్ట్ సమస్యల్ని ఏ ప్రభుత్వం కూడా మారినా కూడా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కరించలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క జర్నలిస్ట్ పాదులు చేరవేసే విధంగా అందరి ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కలుస్తూ ఈ వినతి పత్రాలు సమర్పించే దిశలో ఈ యొక్క స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతరాధం చేసింది. ఇందులో పాటు ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ సమాచార శాఖ డీడీ గారు మిన్ కుమార్ గారిని కలిసి, అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపతి గణేష్ కుమార్ కలిసి మా యొక్క జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయాలని వాళ్ళని వేడుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే 142 జీవో ఉందో అది పూర్తిగా అది కానీ అమలవుతే జర్నలిస్టులకి మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడేషన్ పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి కొనడానికి చిత్తుకొని 142 జీవో బోర్డుని సవరించారని, అదేవిధంగా ఈ వేజ్ బోర్డు ఎప్పుడు కూడా అమలవ్వట్లేదు. చాలామంది జర్నలిస్టులు పనిచేస్తున్న కూడా యాజమాని వేజ్ బోర్డును అమలు చేయట్లేదు. దాన్ని కూడా ఒకసారి ప్రభుత్వం విచారించాలి. ఏవైతే చిన్న పత్రికలు మాస్ పత్రికలు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ అక్రిడేషన్ విధానంలో సబ్మిట్ చేయడం కానీ ఫోటోగ్రాఫర్లు కూడా అక్రిడేషన్ కల్పించాలని, అదేవిధంగా అనేక సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. మెడికల్ సమస్యలు కానీ అనేక సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా దృష్టి సారించాలని మేము కోరుతున్నాం. స్మార్ట్ సిటీ రిపోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు హెడ్ క్వార్టర్ సమస్యలను పరిష్కరించే విధంగా